స్కూల్ కి విజిట్ చేయడం జరిగింది. పిహెచ్సి అయితే కొత్త పిహెచ్సి ఏర్పాటు చేస్తున్నాము, అక్కడ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. సో వచ్చే ఒక రెండు వారం లోపల అది కూడా ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రెసెంట్ ఉన్న పిహెచ్సి కూడా మంచిగా ఉంది, అంటే వార్డ్స్ అక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి అది కూడా వాడుకుంటాము. హోమియోపతికి కూడా ఒక అక్కడ రూమ్ ఇచ్చి హోమియోపతి డాక్టర్ని పెట్టుకొని, ఎందుకంటే డిమాండ్ ఉంది ఇక్కడ చాలా హోమియోపతి డాక్టర్ కోసం, అది కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఏపీ మోడల్ స్కూల్లో ఏమేం గ్యాప్స్ ఉన్నాయి, అంటే నాడు నేడు సంబంధించి గ్యాప్స్ ఏమైనా ఉంటే అది చెక్ చేయడం జరిగింది. ఆరో వాటర్ ప్లాంట్ ఇక్కడ సరిగా లేదు, ప్రిన్సిపల్ గారు కంప్లైంట్ చేశారు, సో అది వెంటనే రిప్లేస్ చేయడం జరుగుతుంది. ఇంకా జేవీకే కిట్ సంబంధించి కూడా షూస్ షార్టేజ్ ఏమేం నా దృష్టికి వచ్చినాయి, తప్పకుండా అన్ని విషయాలు ఇక్కడ పరిశీలన చేసి అన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజనం సరి బాగుంటుంది మేడం ఇక్కడ, అలా మధ్యాహ్నం వండేసిన తర్వాత అలా బేగా తెచ్చేస్తున్నారు, ఎర్లీగా వచ్చేస్తుంది మేడం భోజనం. నైట్ వండుతున్నారు మేడం, అది నైట్ వండడం వల్ల 10:30 కల్లా తీసుకొచ్చేస్తున్నారు. చాలా మంది పిల్లలు తింటలేదు మేడం. నేను చెక్ చేస్తాను, ఆ ఏజెన్సీ అది ఇన్స్పెక్ట్ చేస్తాను, ఎక్కడ నుంచి వాళ్ళు పంపిస్తున్నారు ఆ ఏజెన్సీ దగ్గర ఉన్న కిచెన్ ఇన్స్పెక్ట్ చేస్తాను, అక్కడ వాళ్ళు ఎలా కుక్ చేస్తున్నారో అన్ని చూసుకొని అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ని కూడా పంపిస్తాము. అక్కడ ఏం వాళ్ళు వాడుకుంటున్నారు ఇంగ్రీడియంట్స్, వాళ్ళు కుక్స్ ఎలా ఉన్నారు ట్రైన్డ్ గా చెక్ చేసుకుని అక్కడ యాక్షన్ తీసుకుంటాం.